మిథున రాశి వారి లక్షణాలు. సాధారణంగా ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చిన్న ముఖాన్ని కలిగి ఉంటారు. ఈ చిన్ అంటే ఈ యొక్క గడ్డం దగ్గర ఇట్లా పాయింటింగ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఇట్లా ఇలా ఉంటుంది. అంటే జెమిని పీపుల్ విల్ హ్యావ్ ఎ స్మాల్ ఫేస్ పాయింటింగ్ టువర్డ్స్ చిన్. వాళ్ళకి ద్వంద్వ వైఖరి ఉంటుంది. వీళ్ళు రెండు రకాలుగా మాట్లాడతారు. వీళ్ళ స్థిర నిర్ణయాలు ఉండవు వీళ్ళకి, ఎందుకంటే ఆ రాశి స్థిర రాశి కాదు. అందువలన ఇప్పుడే ఉనంటారు, మళ్ళీ కొంచెం సేపటికి ఇప్పుడే కాదంటారు. ద్వంద్వ వైఖరి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఎఫెక్టివ్ పర్సనాలిటీ, చూడగానే ఆకర్షణీయమైనటువంటి పర్సనాలిటీ. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రతిభంతా కూడా కనబరిచే విధంగా వాళ్ళ ముఖంలో కనబడుతుంది. తర్వాత జుడిషియస్ నేచర్ ఉంటుంది, మానవత్వం ఉంటుంది. మరి వీళ్ళు నిజంగానే వెర్సటైల్, అంటే మంచి ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్స్లో. తర్వాత ఇమాజినేటివ్, ఊహాత్మకంగా ఆలోచిస్తారు. ఊహలు ఎక్కువ ఊహిస్తూ ఉంటారన్నమాట. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, థాట్ఫుల్, ఆలోచనాత్మకంగా ఉంటాయి వారు చేసేటటువంటి పనులు. అండ్ అడాప్టబుల్, ఇతరులకి చాలా అంగీకారంగా ఉంటాయి. మరి ఈ జెమిని లాటిన్లో ట్విన్స్ అంటాం, అంటే కవలలు. అందుకే ఇది కవలల సింబల్ని కలిగి ఉంటుంది చిహ్నంగా. మరి ఇది మూడో ఆస్ట్రాలజికల్ సైన్ జ్యోతిషంలో, రాసులలో. తర్వాత జెమిని నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్స్టలేషన్ ఆఫ్ జెమిని నుంచి వచ్చింది ఇది, అండర్ ద ట్రాపికల్ జొడాయిక్. ఈ సన్ ట్రాన్సిట్లో పుట్టినటువంటి వాళ్ళు May 21 నుంచి June 21 మధ్యలో పుట్టినటువంటి వీళ్ళు ఈ యొక్క రాశిలో, జెమిని రాశిలోకి, ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారు. తర్వాత ఈ యొక్క మిథున రాశి సైన్ ఆఫ్ డ్యుయాలిటీ, ద్వంద్వ వైఖరికి సింబల్ ఇది. కమ్యూనికేషన్ బాగా చేస్తారు, అండ్ ఆపోజింగ్ ఫోర్సెస్ని తొక్కేస్తారు వీళ్ళు. తర్వాత ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని తొక్కుంటే వెళ్ళిపోతారు వాళ్ళు, భర్త అయినా సరే. ఈ జెమిని ఒక ఇంటలెక్చువల్ ఎయిర్ సైన్, అంటే వాయు సంబంధమైనటువంటి రాశి. ఈ యొక్క స్పేస్లో ఇది వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే కవలలో మాట్లాడిన వైబ్రేషన్ వస్తుంది అన్నమాట. తర్వాత అండ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా కవల పిల్లలు ఎలా అయితే మాట్లాడుతూ ఉంటారో ఆ సౌండ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా కవలను రిసీవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ మిథున రాశి ఇండియా మిథున అనేటటువంటిది ఒక మాసం అన్నమాట. అది ఇండియన్ సోలార్ క్యాలెండర్లో, అంటే సౌర సంబంధమైనటువంటి, సౌరమానికంగా తీసుకున్నటువంటి, సౌరమానంగా తీసుకున్నటువంటి క్యాలెండర్లో అది ఒక నెల మిథున అనేది. మరి జెమిని అనేదేమో ద్వంద్వ వైఖరి కలిగినటువంటి రాశి. మరి ఈ కవలల వైబ్రేషన్ వచ్చేటటువంటి, ఈ రెండు ఒకటే. కాకపోతే ఇంగ్లీష్లో సోలార్ క్యాలెండర్ అవడం. తర్వాత ఇది జొడాయిక్ సైన్ జెమిని, మిథున రాశి యొక్క జొడాయిక్ సైన్కి చెందినటువంటిది. అండ్ ఓవర్లాప్స్ విత్ అబౌట్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ జూన్, అంటే జూన్ యొక్క సెకండ్ హాఫ్, అంటే June 15 తర్వాత. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూలై నెల మొదటి భాగంలో, అంటే July 15 ముందు, June 15 తర్వాత, అంటే June 16 నుంచి వేసుకోండి ఇటు July 15 వరకు అనుకోండి. ఇది గ్రిగోరియన్ క్యాలెండర్లో దాన్ని బట్టి దీనిపైన ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు. దీనిపైన అది ఓవర్లాప్ అవుతుందన్నమాట. తర్వాత వీళ్ళకి అనుకూలమైనటువంటి, వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలా, వీళ్ళు ఎవరితో స్నేహంగా ఉంటారు అంటే బెస్ట్ మ్యాచెస్ ఏంటంటే అవి లిబ్ర, అంటే తుల, తర్వాత మేషరాశి వారితో, తర్వాత కుంభరాశి వారితో మంచి స్నేహాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఈ తుల మరియు జెమిని చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. అంటే మిథున రాశి తుల రాశి వారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వీరిద్దరూ కూడా ఎయిర్ యొక్క ఎలిమెంట్, దాంతో గైడ్ చేయబడతారు. అంటే వాయు సంబంధమైనటువంటి రాశులు కాబట్టి. అండ్ ఇది చక్కటి మెంటల్ కనెక్షన్కి వాళ్ళకి. తర్వాత
వెర్బల్ రీజనింగ్ మాట్లాడుకున్నప్పుడు ఒక రీజనింగ్ ఉంటుందన్నమాట వీళ్ళు. అందువల్ల వీళ్ళని దాంపత్యంలో వీళ్ళకి మ్యాచ్లు మనం చూడడం మంచిది. తర్వాత ఈ ఈ మిథున రాశికి సింబల్ ఏమిటంటే జింక్ అన్నమాట. ఇట్ ఈస్ అది ఒక సర్ప్రైజ్ కాదండి. ఈ డీర్ అనేటటువంటిది, ఈ జింక అనేటటువంటిది ఒక స్పిరిట్ కలిగినటువంటి జంతువు. అది అది ఏం చేస్తుందంటే లాట్ ఆఫ్ ఎనర్జీ, ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు, అనంతమైనటువంటి శక్తి ఉంది. అందుకే అది జింకలాగా పరిగెడుతున్నాం అంటారు, ఇంకెవరు పరిగెట్టలేరు నా. ఆ తర్వాత వాళ్ళు దే ఆర్ ఫన్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. తర్వాత ఇంటెలిజెంట్ క్రీచర్స్, మంచి తెలివైన వాళ్ళు, మేధావులు. దేనికి కూడా వాళ్ళు హూ ఆర్ ఎరెంట్ అఫ్రైడ్ టు పుట్ దెమ్సెల్వ్స్ అవుట్ దేర్, అక్కడ వాళ్ళు 10 మందిలో వాళ్ళు తమను తాము వ్యక్తీకరించుకుంటారు, ఉనికిని తమ అస్తిత్వాన్ని వ్యక్తపరచుకుంటారు. ఆ తర్వాత ఈ జమిని వాళ్ళు ఎంతసేపు కూడా చదవడానికి ఇష్టపడతారు, తెలుసుకోవడానికి ఇష్టపడతారు కొత్త కొత్త విషయాల్ని. తర్వాత న్యూ థింగ్స్ తెలుసుకోవడానికి దే ఆర్ ఆల్వేస్ డౌన్, ఎంతకైనా క్రిందకి వంగి హంబుల్గా నేర్చుకుంటారన్నమాట. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ విజృంభిస్తారు, అది వేరే విషయం. ఈ ఇఫ్ యు ఆర్ వాండరింగ్ ఎందుకు ఈ మిథున రాశి వాళ్ళు సో ఎక్సైటింగ్గా ఉంటారు, ఆ తర్వాత అన్నిటినీ విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎందుకనంటే వాళ్ళు అలా చేస్తారన్నమాట. వాళ్ళు నేర్చుకోవాలనే తపన, ఫైర్ వాళ్ళల్లో ఉంటుంది, కాబట్టి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఆ తాపత్రయము, ఆసక్తి వాళ్ళల్లో ఉంటుంది. తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇంకా ఏంటంటే ఒక ఒక సిచ్యుయేషన్ని, ఒక పరిస్థితిని తీసుకొస్తుంది. అదేమిటంటే ఫ్రమ్ ఆల్ సైడ్స్, అన్ని వైపుల నుంచి కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ అవి అనుకూలమైనటువంటి చక్కటి రిజల్ట్ని ఇచ్చేలా చేస్తాయి. అండ్ ఇది ఈ యొక్క శక్తి వాళ్ళని ఫార్మడబుల్ జొడాయిక్ సైన్గా మార్చింది. తర్వాత ఇది వాయుతత్వం కలిగినటువంటిది కాబట్టి వాళ్ళ యొక్క జమిని వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు యాక్టివ్ మైండ్స్తో ఉంటారు. అందువల్ల వాళ్ళు ఆలోచించడానికి ఇష్టపడతారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఎక్కడైనా సరే వివరించినటువంటి, వివరణ లేనటువంటి విషయాల్ని, పాసిబిలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అవి వాళ్ళు ఏం చేస్తారంటే అవి తెలుసుకోకుండా ఆశ్చర్యపడడం మానేసి అవి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, ప్రతిదాన్ని కూడా సుసాధ్యం చేసుకుంటారు. తర్వాత జెమినీస్, ఈ యొక్క మిథున రాశి వారు వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రజల్ని బాగా, వాళ్ళని ప్రజల్ని బాగా చదువుతారు. తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క ఓపెన్ మైండెడ్నెస్ వల్ల వాళ్ళు ఫ్లేకీనెస్ అంటాం, దానివల్ల ఏమవుతారంటే వీళ్ళు కొంత స్ట్రగుల్ అవుతారన్నమాట. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా నిజాయితీ పరులుగానే ఉంటారు. అండ్ కరెక్ట్ పార్ట్నర్ దొరికినప్పుడు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటారు. వీళ్ళు కమ్యూనికేషన్ ఆనెస్ట్గా చేస్తారు. ఎవరితో మరొక జమనీతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలే ఈ రెండు రాశుల్లో ఉంటాయి కాబట్టి దే ఆర్ మోర్ లైక్లీ టు స్టిక్ అరౌండ్. ఇఫ్ యు టెల్ దెమ్, టెల్ హిమ్ హౌ యు ఆర్ ఫీలింగ్, అంటే వాళ్ళు చక్కగా ఎలాగైతే ఉన్నారో జమిని వాళ్ళతో స్నేహము స్టిక్ అయి ఉంటారు. తర్వాత వీళ్ళకి అనుకూలమైనటువంటి రాశులు ఏమైతే ఉన్నాయంటే జమిని ఫ్రెండ్షిప్స్లోను, రొమాంటిక్ రిలేషన్షిప్స్ కూడా, ఎయిర్ సైన్స్ అయినటువంటి, జలతత్వాలైనటువంటి కుంభరాశి వారితో, తులారాశి వారితో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఇన్నేట్ అండర్స్టాండింగ్, దే విల్ హ్యావ్ అన్ ఇన్నేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెమినీస్ మెంటల్ నేచర్. అంటే ఈ యొక్క వీళ్ళు శుక్రుడు కాబట్టి ఆధిపత్యము, మరి ఈ రాశి వాళ్ళు చక్కగా ఈ జెమినీస్ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుంటారు. మరి తులారాశి వారే కాబట్టి మరి వారికి దానికి శుక్రుడు అధిపతి కాబట్టి మరి ఈ యొక్క టారస్ అంటే వృషభ రాశి వారి కూడా మరి జమినీకి అత్యంత అనుకూలమైనటువంటి వాళ్ళు. ఈ మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి నక్షత్రము రోహిణి నక్షత్రము. తర్వాత ఫైర్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, అగ్ని తత్వాలు కలిగినటువంటి మేషరాశి, సింహరాశి, తర్వాత సాగిటారస్ అంటే ధనుర్రాశి, ఇవన్నీ కూడా సేమ్ ఎనర్జెటిక్ లెవెల్స్ ఉంటాయి మిథున రాశి వారికి ఉన్నటువంటి కానీ. అందువలన వీళ్ళతో అనుకూలంగా వాళ్ళు మ్యాచ్ అవుతారన్నమాట, స్నేహితులుగా అవుతారు.
మరి 2000 మనము 2021 2022 సంవత్సరంలో కూడా మరి మన యొక్క ఈ మిథున రాశి వారు చక్కగా జెమ్ స్టోన్ వాళ్ళు వేసుకుంటే మంచిది. వీళ్ళు జాతి పచ్చని వేసుకోవాలా వేసుకుంటే ఒక అలాగే వారు 2023-24 సంవత్సరాలకు గాను ఒక డైమండ్ ని కానీ హీరాని కానీ వాళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది. ఈ స్టోన్ ఏం చేస్తుందంటే ఈ జెమ్ స్టోన్ జెమినిని చక్కగా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరాలలో ప్రగతి పథంలోకి ముందుకెళ్ళడానికి చేస్తాయి. మరి వేసుకున్న తర్వాత రాలేదు కదండి అని అంటే కష్టపడాలి. జెమిని వాళ్ళకి విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది. ఆ మొండితనాన్ని తగ్గించుకోవాలా, ఇతరులు చెప్పేటటువంటిది వినే స్వభావం ఉండదు, ఆ స్వభావాన్ని మార్చుకోవాలా, తమ శ్రేయస్సు చెప్పుకోరెట్టుకునేటటువంటి వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా వినాలా. ఆ తర్వాత ఆ మెటల్ ఏదైతే ఉందో క్లోజెస్ట్గా ఉండేటటువంటిది ఈ యొక్క బుధుడికి అది క్విక్ సిల్వర్. అండ్ క్లోజెస్ట్ స్టోన్స్ ఏంటంటే టాపర్స్, టాపర్స్ ఎగేచ్ అండ్ ఆక్వమెరైన్. ఈ స్టోన్స్ చాలా మంచివి. ఆ తర్వాత ఈ మిథున రాశి ప్రజలకి వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజు ఏమిటంటే బుధవారం. అనుకూలమైనటువంటి రంగులు ఏమిటంటే సాఫ్రాన్ ఎల్లో, తర్వాత అజ్యూర్ బ్లూ ఉంటుంది నీలము, తర్వాత పసుపు వర్ణాలు వీళ్ళకి చాలా కలిసి వస్తాయి రంగులు. జీవితం ఎప్పుడైతే మనకి స్లో డౌన్ అవుతుందో అందుకని వీళ్ళు ఏమవుతుంది, నడిచినంతకాలం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎప్పుడైతే జీవితంలో ఒడిదుడుకులు వస్తాయో వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టుగా అనుమానాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టుగా భావించుకుంటూ ఉంటారు. అండ్ సైలెన్స్ని, తర్వాత స్ట్రాగ్నేషన్ అంటే ఒక జీవితం ముందుకు వెళ్ళిపోవాల్సింది ఆగిపోతుంది అనుకోండి, తర్వాత మనకి సైలెంట్గా ఉంటే ఈ యొక్క జీవితం స్తంభంగా ఉంటే భయపడిపోతారు వాళ్ళు. ఈ ఫియర్ ఏం చేస్తుందంటే ఇది మిథున రాశి వారికి గొప్ప వరంగా పనిచేస్తుంది. ఎలాగంటే రిఫ్లెక్షన్ దాని యొక్క నీడాన్ని చూసి అది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి, అందువల్ల ఈ స్ట్రాగ్నేషన్ అండ్ రిఫ్లెక్షన్ వీళ్ళని డీపర్ అండ్ మోర్ మీనింగ్ఫుల్గా గ్రోత్ డౌన్ ద రోడ్ అంటే అది ఒక పట్టుదలగా పెట్టుకొని ఎక్కువ కష్టపడి మరి వీళ్ళు చక్కగా ముందుకెళ్తారు. వీరు ఈ రాశి వారు కన్నింగ్గా క్రుక్కెడ్గా ఆలోచించకూడదు. ఆలోచించినట్లయితే వాళ్ళు పైకి రాలేరు. వాళ్ళు సవ్యమైనటువంటి దిశలో ఆలోచిస్తూ మంచిగా ముందుకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని పొందుతారు. తర్వాత ఎల్లో బ్రైట్, చాలా బ్రైట్ అనమాట ఎల్లో అనేటటువంటిది పసుపు కలర్. ఎందుకంటే మొత్తము మనకి ఈ స్పెక్ట్రమ్ను అంటే మనము విప్ గ్యార్ అని మనం తీసుకుంటాం ఆకాశంలో రెయిన్బోని స్ప్లిట్ చేస్తే, ఆ రెయిన్బో అంటే ఏంటండి ఇంద్రధనస్సుని స్ప్లిట్ చేస్తే మనకి హరవిల్లు వస్తుంది, హరవిల్లు స్పెక్ట్రమ్. మరి ఈ హరవిల్లు విజువల్ స్పెక్ట్రమ్లో ఈ యొక్క పసుపు కలర్ చాలా చక్కగా బ్రైట్గా ఉంటుంది అన్నమాట. ఎందువలన ఇది చీర్ఫుల్గా నవ్వుతూ ఆనందంగా ఉంటుంది, మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. అందువలన ఈ జెమినీ పీపుల్కి ఇదంటే చాలా ఇష్టం. అందువలన ఈ కలిసి వస్తుంది ఈ పసుపు రంగు. ఒరిజినల్గా వీళ్ళ సహజంగా థాట్, ఆలోచన, తర్వాత హ్యాపీనెస్, సంతోషాన్ని ఇది తీసుకొస్తుంది. ఇది జమిని యొక్క వ్యక్తిత్వానికి ప్రతీకలుగా మనము సంతోషము, ఈ యొక్క ఆలోచన అనేటటువంటిది చక్కగా చెప్పుకోవచ్చు. జెమినీస్ ఎప్పుడు కూడా ఈ కవలలతో సూచించబడి ఉంటుంది కాబట్టి వాళ్ళు సోషల్ క్రియేటర్స్, ఎక్కువ సోషల్తో ప్రజలతో మింగిలమై సంఘంతో తిరుగుతూ ఉంటారు. అండ్ అందువలన అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, తెలివితేటల్ని మెచ్చుకునేవాళ్ళు, మరి వాళ్ళ యొక్క తెలివితేటల్ని ఎక్సైట్ చేయగలిగేటటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రేమలో పడతారు. వాళ్ళు చక్కగా అండ్ వాళ్ళు ఏమిటంటే వాళ్ళ దే ఆర్ మెంటలీ స్టిమ్యులేటెడ్ వాళ్ళు. అందువల్ల లేకపోతే మామూలుగా వాళ్ళు స్తబ్దంగా ఉంటారు, నీరసంగా ప్రతి దాని మీద ఆసక్తి లేనటువంటి విధంగా ఉంటారు. మరి సంబన్ ఇప్పుడు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ సమానంగా ఉన్న వాళ్ళనే వీళ్ళు అభిమానిస్తారు, ప్రేమిస్తారు. శుభమస్తు.